ఆంధ్రప్రదేశ్లో లైసెన్సులు మిగిలిన సర్టిఫికేట్లు లేకుండా థియేటర్లు రన్ చేస్తున్నటువంటి వాటి మీద ప్రభుత్వం అనేది డ్రైవ్ చేసి స్పెషల్గా ఫైన్లు విధించుకుంటూ థియేటర్లను సీజ్ చేశారు. అన్నీ కలిపి 130 థియేటర్లు ఫైన్లు ఇంపోజ్ చేయడం, సీజ్ చేయడం, అండ్ ప్రభుత్వం అనేది సర్చ్ చేసుకొస్తుంది అని చెప్పి భయంతో ఎటువంటి సర్టిఫికేట్లు లేకుండా వాళ్ళు ముందే క్లోజ్ చేసుకోవడం, ఇవన్నీ కలిపి అన్ని థియేటర్లు ఉన్నాయి. సో థియేటర్లని కనుక క్లోజ్ అయిపోతున్నాయి, క్లోజ్ అయిపోతున్నాయి, ప్రభుత్వం దాడి చేస్తుందని చెప్పి ఒకవైపు ఏమో మరొకవైపు కొందరు మొత్తుకుంటున్నారు. మంత్రి పేర్ని నాని గారు మొన్న కూడా క్లియర్గానే చెప్పారు, అరే వాళ్ళ దగ్గర ఏం లైసెన్సులు ఏం సర్టిఫికెట్లు ఇంతకు ముందే మేము సమయం ఇచ్చాం, అయినా కూడా వాళ్ళు కనీసం అప్లై కూడా చేసుకోలేదు, అందుకే ఫైన్లు విధించుకుంటూ క్లోజ్ చేస్తున్నామని చెప్పారు. ఈ పరిస్థితుల మధ్య 3 రోజుల కిందట ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ కలిసి మంత్రి గారిని కలిశారు, వాళ్ళ ఇంటిపై సమస్యలు చర్చించారు. అందులో ప్రధానంగా వాళ్ళు అడిగినది ఏంటి, ఈ థియేటర్ల లైసెన్స్ రెన్యువల్ కోసం సర్టిఫికేట్ల కోసం కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఎంతో టైం అడిగారు. సినిమా టికెట్ ధరలకు సంబంధించేమో ఒక కమిటీ వేశారు, కమిటీ నివేదిక తర్వాత మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంటారేమో. మరొక వైపు 2 రోజుల కిందట నారాయణమూర్తి గారు థియేటర్లు క్లోజ్ అయిపోతుంటే చాలా బాధ అనిపిస్తోంది అని చెప్పి కూడా నారాయణమూర్తి గారు అన్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ తాజాగా కొందరు థియేటర్ల యజమానులు నారాయణమూర్తి గారిని వెంటబెట్టుకొని వెళ్ళి మంత్రి పేర్ని నాని గారిని కలిశారు. కలిసిన తర్వాత అండ్ అదే సమయంలో మన డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు కోరిన కోరిక ప్రకారము కూడా ఇప్పుడు క్లోజ్ చేసిన థియేటర్లు ఏవైతే ఉన్నాయో ఆ థియేటర్లు మళ్ళీ ఓపెన్ చేసుకునే అవకాశం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మళ్ళీ వాళ్ళు తెలుసుకోవచ్చు, అలా తెలుసుకోవాలి అంటే ఇన్ని రోజులు లైసెన్సులు రెన్యువల్ కూడా లేకుండా మిగిలిన సర్టిఫికేట్ లేకుండా రన్ చేసుకున్నందుకు ప్రభుత్వం ఎంతైతే వాళ్ళకు జరిమానా విధించిందో ఆ జరిమానా కట్టి థియేటర్లను ఓపెన్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. బట్ నెల రోజుల్లోగా వాళ్ళకి లేనటువంటి సర్టిఫికేట్లను తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు సమయం ఇచ్చారు, అయినా కొందరు కనీసం అప్లై కూడా చేయలేదు, అదే విషయం మంత్రి గారు కూడా చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరి కోరిక మేరకు ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు మళ్ళీ పెద్దలు నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళి అడగడం, వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం వీరికి మరొక అవకాశం అయితే ఇచ్చింది. సో ఇది సినిమాకు ఒక విధమైన రిలీఫే, థియేటర్లన్నీ క్లోజ్ అయిపోతున్నాయి, నష్టాలు వస్తూ ఉన్నాయి, థియేటర్లలో సినిమా నడవని పరిస్థితి, అన్ని శాతం క్లోజ్ అయిపోయాయి, ఇన్ని శాతం క్లోజ్ అయిపోయాయి, ఇవన్నీ బాధపడే వాళ్ళకు ప్రభుత్వం రిలీఫ్ ఇచ్చింది. థియేటర్ యాజమాన్యాలు ఇప్పటికైనా నిబంధనల ప్రకారం సర్టిఫికేట్లన్నీ తెచ్చుకొని లైసెన్సులు రెన్యువల్ చేయించుకొని కొన్ని థియేటర్లకైతే అసలు లైసెన్సులే లేవట. మరి ఇంకేం చేస్తారు, ఇన్ని రోజులు కదా అంటే ఇన్ని రోజులు కదా తప్పుడు మార్గంలోనే ఉన్నారు, మరి ఎప్పటికీ దాన్ని సరిచేయద్దంటే కుదురుతుందా? సరిచేసే ప్రయత్నం చేస్తే ఇంకొక ఈ సినిమా వాళ్ళకి మించి కొందరు మీడియా వాళ్ళు అయితే సొక్కాలు ఇప్పుకొని మరీ ఏడుతున్నారు, వాళ్ళ బాధ ఏదో అర్థం కాదు. ఎనీహౌ థియేటర్లు మూతబడిపోయినాయి, మూతబడిపోతున్నాయి అని చెప్పి బాధపడే వాళ్ళకు అయితే ప్రభుత్వం ఒక రిలీఫ్ ఇచ్చింది, ఇప్పటికైనా ఆ సర్టిఫికేట్లు తెచ్చుకొని రన్ చేసుకుంటే ఎవరు వీళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళైతే ఉండరు.